కోనసీమలో కొబ్బరి తోటని పెద్ద కొడుకు అభిమానిస్తారు. ఒక కొబ్బరి చెట్టు ఉంటే మా పెద్ద కొడుకని. అలాంటి కొబ్బరి చెట్టు ఒకప్పుడు నెలకి ఎకరానికి 1000 కాయలు వస్తే ఈ రోజున 200 కాయలు కూడా రాని పరిస్థితి, అరాకొరా పరిస్థితులతోటి ప్రభుత్వం సాపనకి విధి విధానాలతోటి ఇంకా వెనకబడిపోయింది. అలాంటి కొబ్బరి రైతాంగానికి, వరి పండించే రైతాంగానికి మేమందరికీ మీకు అండగా ఉంటాం. నేను పిఠాపురం నుంచే పోటీ చేస్తున్నాను, నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకప్పుడు సర్ ఆర్థర్ కాటన్ మీకోసం ఎలా పనిచేశాడో మా కూటమిలోని ప్రతి ఒక్కరూ మేము అలా పనిచేస్తాం. మన డెల్టా ప్రాంతాలను కానీ, మన మెరక మెట్ట భూములను కానీ, మనకి కాలువలకి దూరంగా ఉండే పొలాలకు కూడా నిజంగా నీరు అందించాల్సిన అవసరం ఉంది. కనీసం 5 కోట్ల ఇరిగేషన్ శాఖ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళకి లిఫ్ట్ ఇరిగేషన్ చేసి దూరంగా ఉండే పొలాలకి ఇద్దాం డబ్బులతో 5 కోట్లు కూడా రిలీజ్ చేయలేకపోయారు. సొంత డబ్బులతోటే పాపం రైతాంగం కష్టపడుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే రైతాంగానికి మేమందరం భద్రత తీసుకొని అమలాపురం, తర్వాత కోనసీమ అమలాపురం పార్లమెంట్లో ఉండే రైతాంగాన్ని సమూలంగా ప్రతి ఒక్కరికి కూడా మేము మీకు అండదండలుగా ఉంటాం, మేము మీకు రక్షిస్తాం, మిమ్మల్ని మీ అందరికీ అండదండలుగా ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. నా దృష్టికి ఇంకొక విషయం వచ్చింది, ముఖ్యంగా గంగా భవానీ గంగా బోండాలు అంటారండి, చాలా పెద్ద ఎక్కువ నీళ్ళు వస్తాయి. అలాంటి గంగా బోండాలు ఏ కోనసీమకు అయితే ఉద్దేశింపబడిందో ఆ గంగా బోండాల రకం మొక్కలు ఇక్కడ దొరకట్లా. ఎక్కడెక్కడో ఉండే వైసీపీ నాయకులకి మటుకు వేలాది మొక్కలు వెళ్ళిపోతున్నాయి. ఇక్కడ ఒక్క మొక్క కోనసీమ రైతాంగానికి కావాలంటే చాలా ఆంక్షలు పెడుతున్నారని మా దృష్టికి వచ్చింది. గంగా బోండం, ఈ కొబ్బరి బోండాలు మొక్కలు ఇక్కడ రైతాంగానికి వచ్చేలాగా మేము చాలా బలమైన చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం రాగానే. రైతు భరోసా కేంద్రాలు, దళారీ వ్యవస్థని దోపిడీ చేస్తున్నాం, ఆర్బీకే సెంటర్స్ అండగా ఉంటాయని తెలియజేసుకుంటే ఆర్బీకే సెంటర్స్ కాకినాడలో ఉండే ఒక మాఫియా డాన్ కుటుంబం దగ్గరికి వెళ్ళిపోయినాయి. ఆ మాఫియా డాన్ ఎవరో తెలుసు మీకు. ఆ మాఫియా డాన్తో మేము పోరాడుతున్నాం. జగన్ పెట్టుకున్న మాఫియా డాన్ల్ని తన్ని తగలేసి తరిమేసే వరకు మేము నిద్రపోం. ఖచ్చితంగా వాళ్ళందరినీ పనిష్మెంట్ చేస్తాము. ఖచ్చితంగా చట్టపరంగా వారికి చర్యలు తీసుకుంటాం వాళ్ళందరికీ. ముఖ్యంగా యువతకి మీరు ఆలోచించండి, మీరు మనం కులాలు దాటి, మతాలు దాటి, ప్రాంతాలు జిల్లాలు స్థాయి దాటి రాజకీయం ప్రయోజనాలు ఆలోచించకపోతే అందరం నష్టపోతాం. ఈరోజు నిజంగా నాకు సరదా కాదు. ఇందాక పెద్దలు చంద్రబాబు గారు చెప్తున్నట్టుగా నేను వస్తే నా కులం నాయకుల చేత తిట్టిస్తారు, బీసీ నాయకుల చేత తిట్టిస్తారు, ఎస్సీ నాయకుల చేత తిట్టిస్తారు. అందరూ ఎస్సీ నాయకులు తిట్టట్లా, అందరూ బీసీ నాయకులు తిట్టట్లా, అందరూ కాపు నాయకులు తిట్టట్లా, ఒకళ్ళో ఇద్దరు ఉన్నా నేను కాదంటలా. కానీ ఇవన్నీ నేను ఎందుకు పడుతున్నానంటే మా అక్క చెల్లెళ్ళు కన్నీళ్లు తుడవడానికి, మా యువతకి ఉపాధి అవకాశాలు రావడానికి. ముఖ్యంగా చూడండి, ఎస్సీ నియోజకవర్గాల్లో నేను లండన్లో అంబేద్కర్ భవన్కి వెళ్ళాను. వెళ్తే ఆయన గొప్పగా ఫొటోస్ ఉంటాయి. ఆయన పేరు మీద చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్యా పథకం చేస్తే, విధానాన్ని తీసుకొస్తే అవి తీసేసి జగనన్న విదేశీ విద్యా పథకం అని చెప్పి దానికి కూడా డబ్బులు ఇవ్వలేదు. మేము రాగానే ఆ పేరు తీసేసి అంబేద్కర్ గారికి గౌరవం ఇచ్చేలాగా, ఆ జై భీమ్ అన్న దానికి గౌరవం ఇచ్చేలాగా అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని తిరిగి తీసుకొస్తాం మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను. ముఖ్యంగా పరిశ్రమలు రావాలి ఇక్కడికి. మనకి ఇంత కొబ్బరి, ఇంత గొప్ప కొబ్బరి ఉంది ఇక్కడ, పంట ఉంది, దానికి అనుబంధ పరిశ్రమలు లేవు. నిజంగా కేరళ లాంటి చోట్ల ఆ కొబ్బరి పీచుని రోడ్లకి ఒక లేయర్గా వాడతారు. దాని మీద బోల్డ్ మన అంబాజీపేటలో జాతీయ పరిశోధనా కేంద్రం ఉన్నా కానీ దాని ఫలితాలను మనం వాడుకోలేకపోతున్నాం.
ముఖ్యంగా కొబ్బరి పరిశోధన మనకి పారిశ్రామికంగా ఇక్కడ అనుబంధ పరిశ్రమలు వస్తే చాలామంది యువతకి ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయి. ఐటీ పరిశ్రమలను తీసుకొస్తున్నాం. నిన్న చంద్రబాబు గారు మేము అనుకున్నట్టుగానే చెప్పారు, సభలో కూడా చెప్పారు, వర్క్ ఫ్రమ్ హోమ్, మీ తల్లిదండ్రులను వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ మన పీక్ గన్నవరంలోనే ఉండి మన ఇళ్లలోనే ఉండి మీరు విదేశ మార్గం సంపాదించుకునేలాగా మీకు జీతాలు వచ్చేలాగా ఆ పరిస్థితిని మేము తీసుకొస్తాం. అలాగే నేను కోరుకుంటుంది కూడా, నేను నా కోసం చేయట్లేదు ఇదంతా. నేను సినిమాలు చేస్తే నేను కోట్లు సంపాదించుకునే జీవితం నాది. ఈ రోజున ప్రతి అడ్డమైన వ్యక్తి నన్ను తిడతా ఉంటే నేను భరిస్తూ ఉన్నాను. నేను మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసం 2047 ప్రధానమంత్రి గారు ఒకటే కోరుకున్నారు, మనకి భారతదేశంలో విదేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా విశ్వవిద్యాలయాలు ఇక్కడే బలంగా చేయాలి, యువతకి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి. ఇందాక మాట్లాడుతూ ఉన్నారు కులాల, దీంతో పాటు కులాల సెన్సెస్తో పాటు నేను కోరుకుంటుంది కూడా ఈ రోజున చంద్రబాబు గారి ముందు దృష్టిలో పెడతా ఉన్నాను. ఇంతమంది యువతున్నారు, మీ అందరి దగ్గర కూడా మీకు ఏ స్కిల్ ఉంది, మీ దగ్గర ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి. నాలాంటి వాడే ఉన్నాడు, మా అన్నయ్య చిరంజీవి గారు మొన్నే ఇంతకాలం ఎప్పుడు నా మంచి కోరుకునేవారు, మొన్న మొదటిసారి ఆయనకు ఒకటే ఒకటి మనసు కదిలింది, కౌలు రైతులకి అండగా నిలబడినందుకు, అన్ని వేల మంది కౌలు రైతులకి మేము అండగా నిలబడిన కదిలి నిజంగా జనసేన చాలా మంచి పని చేస్తుంది. ఎలాంటి కూటమి మీకు బాగుండాలని కోరుకుంటూ నాకు ఒక 5 కోట్ల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా ఇచ్చారు. ఏ సందర్భంలో చెప్తున్నానంటే స్కిల్ డెవలప్మెంట్ ఉద్దేశించి చెప్తా ఉన్నా. మీలో నాకు తెలియదు, మీలాగే నాకు ఏం కోరికలు లేవు, ఏం అవ్వాలో నాకు తెలియదు. కానీ మనకంటే పరిణితి చెందిన వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, ఒక బలమైన ఒక స్టార్డమ్ ఉన్న వ్యక్తి నా అన్నయ్య అవ్వటం వల్ల నాకు ఆయన ఏం చేశారంటే, నువ్వు ఏదైనా పని చేయి, నువ్వు నేను మహా అడుగుతున్న నేను అనుకునేవాడిని, మ్యాక్సిమం ఒక చిన్నపాటి 5,000 రూపాయలు ఉద్యోగం వస్తే సరిపోద్ది అనుకునేవాడు నా జీవితం అంతా. ఆయన కూర్చొని నన్ను మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశారు, ఆయన దగ్గరుండి ఒక యాక్టింగ్ స్కిల్ నేర్పించారు, అవన్నీ నేను కూర్చొని నేర్చుకొని మీ గుండెల్లో స్థానం సంపాదించుకున్నాను. ఆ స్థానం సంపాదించుకోవడమే కాకుండా నేను పాలిటిక్స్లో వచ్చి ఓట్లు విడిపోకుండా, ఓట్లు చీలిపోకుండా మీ భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానంటే ఒక్క స్కిల్, ఒక్క యాక్టింగ్ స్కిల్ ఒక్కటి నేర్పిస్తే అది నా ఒక్కడికి ఉపయోగపడలా. కొన్ని వేలాది మంది కౌలు రైతులకి 3-4 సినిమాలు చేసి దాంట్లో నుంచి వచ్చిన డబ్బుని కౌలు రైతులకి అండగా నిలబడ్డాం. అంటే చిరంజీవి గారు అనే వ్యక్తి వాళ్ళ తమ్ముడికి ఒక చిన్నపాటి స్కిల్ నేర్పిస్తే అది ఎక్కడి దాకా తీసుకొచ్చిందో చూడండి, కొన్ని కోట్ల మంది ముందు నిలబెట్టే స్థితికి తీసుకొచ్చింది. ఈరోజున చంద్రబాబు గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం, మీరు ఒక పెద్దన్నలాగా, మేమందరం కలిసి, మోడీ గారు ఒక పెద్దన్నలాగా అందరం కలిసి ఇక్కడున్న యువత కోసం, ఆడబిడ్డల కోసం, యువతీ యువకుల కోసం మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, మీకు ఏం నేర్చుకోవాలని ఉంది, భవిష్యత్తులో వయోజన విద్యలో ఒక సపరేట్ స్కిల్స్ ఏమైనా కావాలా, ఇవన్నీ ఒక సెన్సెస్ లాగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కనుక ఇక్కడ పెట్టగలిగితే మీకు బోల్డంత ఆదాయం వస్తుంది. మనకి బైబిల్లో ఒక సూక్తి చెప్తారు, చేపని ఇవ్వడం కాదు చేపని పట్టి ఇవ్వడం నేర్పించుకోమని. మేము కోరుకుంటుంది సంక్షేమ పథకాలు ఏది ఆపం, నిన్న సభలో కూడా చెప్పారు చంద్రబాబు గారు, సంక్షేమ పథకాలు ఏది ఆపం, 10 రూపాయలు ఎక్కువ ఇస్తామే తప్ప 10 రూపాయలు తగ్గించే పని మేము చెయ్యం, ఇది మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఎందుకంటే సొంత డబ్బుల్ని కౌలు రైతులకు ఇచ్చిన వాళ్ళం, అలాంటిది 4 దశాబ్దాల సుదీర్ఘంగా ఈ రోజున ఆయన అనుభవం, సంక్షేమం ఎంత బలంగా పనిచేస్తారో మీ అందరికీ తెలుసు. ఒక ఉద్దానం సమస్య మీదే ఆయన దృష్టికి తీసుకెళ్తే 48 గంటల లోపలే ఉన్నతాధికారులందరినీ పిలిచి దానికి ఒక పరిష్కార మార్గం కనుక్కున్నారు. ఈ రోజున కూడా అదే పరిష్కార మార్గం వాళ్ళు పెంచుకుంటూ వెళ్తూ ఉన్నారు. అందుకని నేను కోరుకుంటుంది, నేను ఎక్కువ మాటలు చెప్పను మీకు, దశాబ్ద కాలం నుంచి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తూనే ఉన్నాను, దశాబ్ద కాలం 2 చోట్ల ఓడిపోయినా కానీ మీ ముందు నిలబడే ఉన్నాను. ఒక్కసారి అడుగుతున్నాను, ఇంటికి వెళ్ళి అందరూ ఆలోచించుకోండి, అందరూ ఆలోచించుకొని కూటమికి ఎందుకు ఓటు వేయాలంటే ఒక
దౌర్భాగ్య ప్రభుత్వాన్ని చూశారు, దోపిడీ ప్రభుత్వాన్ని చూశారు, కోనసీమ లాంటి పచ్చడి సీమలో కులాల మధ్య కలహాలు పెట్టే ప్రభుత్వాన్ని చూశారు, సొంత మంత్రి ఇంటిని తగలబెట్టుకునే ప్రభుత్వాన్ని చూశారు. అలా కాకుండా లా అండ్ ఆర్డర్ కోనసీమలో చాలా బలంగా ఉండే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవ్వరు తప్పులు చేసినా ఎవరిని శిక్షలకి అతీతులు కాదు ఎవరు కూడా. అలాంటి భవిష్యత్తులో అలాంటి లా అండ్ ఆర్డర్ బలమైన లా అండ్ ఆర్డర్ ఉండేలాగా ముఖ్యంగా అన్ని వర్గాలకి న్యాయం జరిగేలాంటి ప్రభుత్వాన్ని తీసుకొస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ